नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। సంబంధించిన ఐటీసీ సిగరెట్స్ కార్టూన్స్ 59 కార్టూన్స్ ను దొంగిలించడం అనేది జరిగింది. దాన్ని కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న తరుణంలో మనకున్న ఆధారాలను బట్టి మరి నేరస్తులను చందానగర్ ఇన్స్పెక్టర్ మరియు ఏసీపీ సూపర్వైజర్ లో వారి బృందము అందరు కూడా చాకచక్యంగా వారిని పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ నేరస్తులైన మహారాష్ట్రకు చెందిన నేరస్తులు సంజయ్ పుల్లాలి తుమాలి అనే ఈ వ్యక్తి, మరి అతనికి బట్టల వ్యాపారం ఉంది, అతడు ఆర్థికంగా బాగా లాస్ అయి ఉన్నాడు. మరి అతనికి ఈ ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన మూలాన గతంలో నేరం చేసిన నామ్దేవ్ సాంబాజీ ముండే మరియు కాశీనాథ్ కదం యొక్క సహకారంతో ఈ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ సిగరెట్ గోడౌన్ లో సిగరెట్ కార్టూన్స్ దొంగతనం చేయాలనేది నిర్ణయించడం జరిగింది. వారి నిర్ణయం మేరకు గత నెల 25వ తారీఖు రోజు మరి ఈ వాళ్ళ ఈ కో అఫెండర్స్ అయిన సంజయ్ పుండాలి దుమాలే, నామ్దేవ్ సాంబాజీ, కాశీనాథ్ కదం, రాజు ఎంజువాడే, రాతోడు రాజబాహు బాబు అండ్ దిగంబర్ దుమాలే ఈ ఆరుగురు కూడా వచ్చి మొదట దాన్ని రెక్కీ చేయడం అనేది జరిగింది. మొదటగా వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఒక పాన్ షాప్ ద్వారా అయితే కనుక్కొని దాని అడ్రస్ కనుక్కోవడం జరిగింది. అక్కడ ఉన్న కృష్ణవేణి స్కూల్ పైన ఉన్న గోడౌన్, 4th ఫ్లోర్ లో ఉన్న గోడౌన్ అక్కడ ఉన్నది. ఈ ఐటీసీ ప్రాడక్ట్ సంబంధించిన గోడౌన్ అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళు దానికి రెక్కీ చేయడం అనేది జరిగింది. తర్వాత 2వ తారీఖు రోజు ఈ వాళ్ళకు ఏదైతే రెక్కీ చేసిన ప్రాంతానికి ఈ ఆరుగురు వ్యక్తులు అక్కడికి అంటే వాళ్ళకు ఉన్న అంటే ఇందులో నాకుని ఆ సెకండ్ రోజు 4 గంటలకు మహారాష్ట్ర నుంచి బయలుదేరి నాందేడ్ నుంచి బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. తెల్లవారుజామున అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్ ను కొంత దూరంలో పెట్టి మరి స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు తీసుకొచ్చుకున్న గడ్డపార ద్వారా దాన్ని ఆ బ్రేక్ చేసి అందులో ఉన్న కార్టూన్స్ అన్ని కూడా తీసి కిందకి దించిన తర్వాత వెహికల్ ని దగ్గరికి తీసుకెళ్లి ఆ వెహికల్ లో లోడ్ చేసుకుని ఇమీడియట్ గా వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఎటువంటి కెమెరాస్ గానీ లేకపోతే చెక్ పోస్ట్లకు గానీ తగలకుండా మరి వాళ్ళకున్న ఆ దారి అంటే వాళ్ళకు జరిగిన హౌస్ బర్గ్లరీ కేసులో నేరస్తులైన సంజయ్ పుండాలి తుమాలే మహారాష్ట్ర, నామ్దేవ్ సాంబాజీ, రాతోడు రాజబాబు బాబు అనో నేరస్తులను ఈ నెల 2వ తారీఖున జరిగిన సిగరెట్ కార్టూన్స్ థెఫ్ట్ కేసులో నిందితులను చందానగర్ పోలీసులు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పోలీసుల సహకారంతో వారిని అరెస్ట్ చేసి
వారి వద్ద నుండి ఇంటాక్ట్ 59 సిగరెట్ కార్టూన్స్ 80 లక్షల వర్త రూపీస్ సిగరెట్స్ తో పాటు అశోక్ లీలాండ్ టయోటా ఎటియస్ కారు అండ్ సెల్ ఫోన్స్ ను రికవరీ చేయడం జరిగింది. వివరాల్లోని కనుక వెళ్తే ఈ నెల 2వ తారీఖు రోజు మరియు 3వ తారీఖు అంటే ఇంటర్మీడియట్ నైట్ ఆఫ్ ద ఆ రాత్రి ఈ చందానగర్ ప్రాపర్ లో ఒక గోడౌన్